सो हाय फ्रेंड्स అద్భుతమైన అప్లికేషన్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మీరు ఇంట్లో కూర్చొనే జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు ఆటోమేటిక్ గా మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మీరు అలాగే మీ నియరెస్ట్ ఉన్నటువంటి ఏటీఎంస్ కావచ్చు అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు మీ మొబైల్ తోనే చూసుకోవచ్చు అన్నమాట సో అది కూడా జస్ట్ ఒకే ఒక క్లిక్ తో సో ఎలా చూడాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫ్రెండ్స్ చూడండి అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్ అడుగుతుంది గ్రాండ్ గా అలో చేసేయండి చేసేసిన తర్వాత కంప్లీట్ గా ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు స్టార్ట్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్క బ్యాంకు సంబంధించిన మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో సో మీ సంబంధించినటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి టోటల్ బ్యాంక్స్ కూడా మీరు ఇక్కడ నుంచి సర్చ్ అనేది చేయొచ్చు అలాగే నియరెస్ట్ ఏటీఎం అనమాట సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్లను కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఇందులో చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఆల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కదా దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ప్రతి ఒక్క బ్యాంక్ నేమ్స్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి సో మీకు సంబంధించినటువంటి బ్యాంక్ ని మీరు ముందుగా ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది కాబట్టి నేను ఇక్కడ బ్యాంక్ ని సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మినీ స్టేట్మెంట్ కూడా మీరు చూసుకోవచ్చు అలాగే ఇక్కడ కస్టమర్ కేర్ నంబర్ కి మీరు ఇక్కడ నుంచి కాల్ చేస్తే ఆటోమేటిక్ గా మిస్ కాల్ ఇస్తే చాలు బ్యాలెన్స్ ఎంత ఉందో కంప్లీట్ గా మీకు ఒక మెసేజ్ రూపంలో కంప్లీట్ గా రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ కాల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ నుంచి కాల్ అనేది వెళ్తుంది సో వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి కట్ అనేది అయిపోతుంది సో ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా వస్తుంది దాని తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా మనం మీరు కట్ చేసేయండి చేసేసిన తర్వాత మనకు విత్ ఇన్ సెకండ్ లో మనకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట సో అందులో మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో కంప్లీట్ గా మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు అలాగే మినీ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు సో అలాగే ఇక్కడ చూడండి నేను బ్యాక్ వచ్చేసే ఇక్కడ నియరెస్ట్ ఉన్నటువంటి బ్యాంక్స్ కూడా మీరు ఇక్కడ నుంచి సర్చ్ అనేది చేయవచ్చు అనమాట సో మీ దగ్గరలో ఉన్నటువంటి ఆల్ బ్యాంక్ నేమ్స్ మీకు ఇక్కడ చూపిస్తుంది సో చూడండి ఈ విధంగా మనకు లోడింగ్ తీసుకుంటుంది సో చూడండి మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బ్యాంక్ నేమ్స్ కావచ్చు అలాగే మీ సేవకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ మీ సేవ సెంటర్స్ అలాగే వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చూపిస్తుంది అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ చూడండి మనకు మెసేజ్ కూడా వచ్చింది సో మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఇక్కడ మనకు ఒక మెసేజ్ రూపంలో మనకు ఒక మెసేజ్ కూడా వచ్చింది అనమాట సో ఈ విధంగా మీరు టోటల్ గా చూసుకోవచ్చు అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం సెంటర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట సో మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కొత్త ప్రదేశాలు వెళ్ళినప్పుడు మనకు ఏటీఎంస్ ఎక్కడ ఉంటాయో తెలియదు కాబట్టి జస్ట్ మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఏటీఎం సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో మీ దగ్గరలో మీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయో ఇక్కడ నుంచి మీరు సర్చ్ అనేది చేసి చూసుకోవచ్చు అనమాట సో ఇది ఒక వండర్ఫుల్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో నుంచి లైక్ చేసి కమెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్.